హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు గుమ్మడికాయ తాటిబెల్లంతో స్వీట్ తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక గుమ్మడికాయని సగంగా కట్ చేసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ, తాటిబెల్లం, నెయ్యి, ఇలాచీ పౌడర్, పాలు, ఎండు ద్రాక్ష, పచ్చెనగపప్పు నానబెట్టుకున్నవి, జీడిపప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. చూడండి, ముక్కలు మునిగేంత వరకు. దీంతోనే మనం తాటి బెల్లము ఒక సగం తీసుకుందాం. మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పు కూడా దీంట్లో వేసుకుందాం. అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇవి మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. నెయ్యి కాగిన తర్వాత ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేయించి రెడీ చేసి పెట్టుకుందాం స్వీట్లోకి. మనకి పక్కన గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాయి, దాంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తాటిబెల్లం కూడా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. చూడండి, ఇలా మనం చేత్తో అంటే ఇలా ఇరిగిపోయేటట్టు. మనం ఏ కప్పుతో అయితే గుమ్మడికాయలు నిండా తీసుకున్నామో దాంతోనే సగం తాటిబెల్లం పొడి వేసుకోవాలి. చూడండి, దీంతో సగం తాటిబెల్లం పొడి. దీన్ని ఇలా వేసేసి మనం మెత్తగా ఇలా బాగా కలిపేసుకోవాలి. ముక్కలన్నీ బాగా మెదిగిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కల్ని బాగా మెదిపేసుకున్నాను తాటిబెల్లంలో. దీంట్లో వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకుందాం. ఇంకా మన గుమ్మడికాయ తాటిబెల్లం స్వీట్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో హెల్దీ అయిన, టేస్టీ అయిన మన గుమ్మడికాయ తాటిబెల్లం స్వీట్ రెడీ అయిపోయింది. గుమ్మడికాయ తాటిబెల్లంతో మన స్వీట్ రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.